హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైసీపీకి ఆ పార్టీ తరపున గెలిచి రెబల్ గా ఎంపీ మారిన రఘురామకృష్ణరాజుకి మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే రోజు రఘురామరాజు ఏదో ఒక అంశంపై సీఎం జగన్ టార్గెట్ చేస్తూ లేఖలు పంపుతుండగా ఇప్పుడు వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. అయితే ఈసారి వైసీపీ రఘురామకు బదులు ఆయనపై ఫిర్యాదు చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధాని రాష్ట్రపతికి మెయిల్స్ పంపడం సంచలనం రేపుతుంది. ఈ మెయిల్స్ వైసీపీ పేరుతో కాకుండా పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ తన పేరుతో పంపడం విశేషం. నిత్యం ఏదో ఒక అంశంపై సీఎం జగన్ టార్గెట్ చేస్తూ వార్తలు నిలుస్తున్న రెబల్ ఎంపీ రఘురామరాజుపై వైసీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. గతంలో రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్ కు పదే పదే ఫిర్యాదు చేస్తున్నాం, ఫలితం లేకపోవడంతో రూటు మార్చింది. ఈసారి ఏకంగా రఘురామరాజు పరారయ్యారంటూ కోర్టులకు, విఐపీలకు మెయిల్స్ వెళ్లాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. రఘురామరాజుపై వైసీపీ పోరుపై ఓ రకంగా అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది. గతంలో ఏపీసీఐడి నమోదు చేసిన రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన రఘురామరాజు దీనికోసం సొంత పూచీకత్తు సమర్పించకుండా ఢిల్లీకి పారిపోయారంటూ వైసీపీ అడ్వకేట్ పంపిన మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. వైసీపీ లీగల్ సెల్ సభ్యుడిగా ఉన్న విజయవాడ న్యాయవాది కోటం రాజు వెంకటేష్ శర్మ రఘురామ పరారీపై సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధాని, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ తో పాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడ వంటి మొత్తం 18 మందికి మెయిల్స్ పంపడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొన్న విధంగా చెరో 100,000 రూపాయల చొప్పున ఇద్దరు సెక్యూరిటీలతో పాటు సొంత పూచీకత్తు కింద మరో 100,000 రూపాయలకి బాండ్ సమర్పించాల్సి ఉంది. కానీ ఇద్దరు సెక్యూరిటీలు మాత్రమే బాండ్ సమర్పించగా రఘురామ మాత్రం సొంత పూచీకత్తు సమర్పించకుండానే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఢిల్లీ వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని వైసీపీ న్యాయవాది వెంకటేష్ సుప్రీంకోర్టు, హైకోర్టు, విఐపీల దృష్టికి తీసుకెళ్లారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన అని పేర్కొన్నారు. అలాగే సిఐడి కోర్టు బెయిల్ పేపర్లపై రఘురామ సంతకాలు తీసుకోవాలని గుంటూరు జైలుకు పంపగా అక్కడ జైలు సూపరింటెండెంట్ సంతకాలు తీసుకోకుండానే పేపర్లు వెనక్కి పంపారని న్యాయవాది ఫిర్యాదులు తెలిపారు. దీంతో జుడిషియల్ రిమాండ్ ను కోర్టు ఈ నెల 25 వరకు పొడిగించిందని, కానీ రఘురామ మాత్రం పరారీలోనే ఉన్నారని ఆయన ఫిర్యాదు చేశారు. గుంటూరు సిఐడి కోర్టు ఎంపీ రఘురామకృష్ణరాజుకు విధించిన జుడిషియల్ రిమాండ్ ఇవాళ పూర్తవుతుంది. తిరిగి ఆయన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయినా ఇప్పటికీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయలేదని వైసీపీ అడ్వకేట్ కోటం రాజు విఐపీలకి పంపిన లేఖల్లో ఫిర్యాదు చేశారు. పేదలైన ముద్దాయిలు పరారీలో ఉంటే వెంటనే వారిని అరెస్ట్ చేసే పోలీసులు పెద్ద హోదాలో ఉండి పలుకుబడగలిగిన ఎంపీ రఘురామ వ్యవహారంలో మాత్రం నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. రఘురామ బెయిల్ షరతుల మేరకు గుంటూరు జైలుకు కానీ సిఐడి కోర్టుకు కానీ వెళ్లి సొంత పూచీకత్తు ఇవ్వాల్సి ఉందని, లేకపోతే పరారీలో ఉన్న నిందితుడిగానే పరిగణించాలని వైసీపీ న్యాయవాది కోటం రాజు తెలిపారు. గతంలో ఇచ్చిన బెయిల్ షరతుల్ని ఉల్లంఘించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు వ్యవహారం జోక్యం చేసుకుని సుమోటాగా విచారణ చేపట్టాలని వైసీపీ న్యాయవాది కోటం రాజు తన ఫిర్యాదులో సుప్రీంకోర్టును కోరారు. బెయిల్ షరతుల ఉల్లంఘనను తీవ్రమైన నేరంగా పరిగణించాలని, భవిష్యత్తులో మరెవరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అలా చేయకపోతే ఈ దేశంలో తమను శిక్షించేందుకు మాత్రమే న్యాయస్థానాలు ఉన్నాయన్న భావనకు పేదలు వస్తారని ఈ ఫిర్యాదులో తెలిపారు. ఇక ఇదిలా ఉంటే జగన్ తో సత్సంబంధాలు నెరుపుతున్నట్లు కనిపిస్తున్న బీజేపీ పెద్దలు ఆయనతో సమానంగా రఘురామరాజును సైతం ఆదరిస్తున్నారు. కోరిన వెంటనే ఇద్దరికి అపాయింట్మెంట్లు సైతం ఇచ్చేస్తున్నారు. దీంతో పాటు జగన్ ఎప్పటి నుంచో కోరుతున్నాం రఘురామరాజుపై చర్యలకు కేంద్రం సిద్ధపడడం లేదు. అటు సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు రఘురామరాజుపై నమోదైన ఎఫ్ఐఆర్లపై దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దీంతో బీజేపీ తమ అవసరాల కోసం జగన్ ను వాడుకుంటూనే అటు జగన్ పై పోరాటం చేస్తున్న రఘురామకు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామరాజుపై వేటు వేయాలంటూ గతేడాది లోక్సభ స్పీకర్ ను కోరిన వైసీపీ ఆ తర్వాత కూడా పలుమార్లు ఇదే విజ్ఞప్తిని స్పీకర్ ముందుంచింది. అయినా ఇప్పటి వరకు స్పీకర్ ఓం బిర్లా కనీసం రఘురామను పిలిచి వివరణ కూడా కోరలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో రఘురామ ఇప్పటికీ పార్టీ అధినేతగా ఉన్న జగన్ టార్గెట్ చేస్తూ నిత్యం చెలరేగిపోతున్నారు. దీంతో రఘురామకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక వైసీపీ విలువిల్లాడిపోతుంది. అందుకే తాజాగా మరోసారి లోక్సభ స్పీకర్ కు రఘురామపై ఇప్పటికైనా వేటు వేయాలంటూ ఎంపీ సాయిరెడ్డి ఘాటుగా లేఖ రాశారు. దీంతో రఘురామ రాజకీయానికి త్వరలోనే చరమగీతం పడే రోజు దగ్గరలోనే ఉంది. సో వ్యూయర్స్, చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.